బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరికొన్నాళ్ళు ఢిల్లీలోనే ఉండనున్నారు. పాదయాత్రను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించుకున్న మళ్ళీ వాయిదా పడింది. అక్టోబర్ 3వ తేదీన సుప్రీంకోర్టులో స్కిల్స్ డెవలప్మెంట్ కేసు విచారణ ఉండటంతో పాదయాత్ర వాయిదా వేసుకోవాలని టీడీపీ ముఖ్య నాయకులు లోకేష్ ని కోరారు. ఆయన పాదయాత్రలో ఉంటే అడ్వకేట్లతో సంప్రదింపులు సమన్వయం కష్టమవుతుందని సూచించారు. ఇక వాళ్ళ అభిప్రాయంతో లోకేష్ ఏకీభవించారు. పాదయాత్రను మరికొన్నాళ్ళు వాయిదా వేసుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరికొన్నాళ్ళు ఢిల్లీలోనే ఉండనున్నారు. పాదయాత్రను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించుకున్న మళ్ళీ వాయిదా పడింది. అక్టోబర్ 3వ తేదీన సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణ ఉండటంతో పాదయాత్ర వాయిదా వేసుకోవాలని టీడీపీ ముఖ్య నాయకులు లోకేష్ ను కోరారు. ఆయన పాదయాత్రలో ఉంటే అడ్వకేట్లతో సంప్రదింపులు సమన్వయం కష్టమవుతుందని సూచించారు. ఇక వాళ్ళ అభిప్రాయంతోనే లోకేష్ ఏకీభవించారు. పాదయాత్రను మరికొన్ని రోజులు కూడా వాయిదా వేసుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అయితే మరికొన్నాళ్ళు కూడా ఢిల్లీలోనే ఉండనున్నట్టు మనకు సమాచారం అందుతోంది. పాదయాత్రను కూడా తిరిగి ప్రారంభించాలని నిర్ణయించుకున్న ఆ వాయిదా పడింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, పాదయాత్రను కూడా వాయిదా వేసుకున్నారు, వాళ్ళందరితో లాయర్లతో అలాగే వాళ్ళందరితో మాట్లాడడానికి ప్రాబ్లం అవుతుందని చెప్పి కూడా నాయకులు చెప్పడం వల్ల లోకేష్ కూడా వాళ్ళతో ఏకీభవించినట్టు మనకు సమాచారం అందుతోంది. డీటెయిల్స్ ఏంటి? రైట్ మమత, ఇక రేపటి నుంచి నారా లోకేష్ యువగాలం పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. రేపు నైట్ 8:15 ముందుగా ఖరారు చేస్తున్న ముహూర్తం ప్రకారం రేపు యువగాలం పాదయాత్ర పునఃప్రారంభం కావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల, ఒకవైపు ఇటు చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి 3వ తేదీ వరకు క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడడం, మరోవైపు ఇటు ఏసీబీ కోర్టు హైకోర్టులో కూడా పలు కేసులు వాయిదా ఉన్న నేపథ్యంలో మూడవ తేదీ వరకు కూడా ఈ యువగాలం పాదయాత్ర వాయిదా వేసుకోవాలి. వాయిదా వేసుకున్న తర్వాత మళ్ళీ పునఃప్రారంభ తేదీని మళ్ళీ ప్రకటించవచ్చు అంటూ కూడా టీడీపీ నేతలు తెలిపిన నేపథ్యంలో నారా లోకేష్ యువగాలం పాదయాత్రను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నారు. త్వరలోనే మళ్ళా ఎప్పుడు యువగాలం పాదయాత్ర ప్రారంభించాలి అనే దానిపై కూడా ఒక డేట్ అయితే ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ప్రజెంట్ ఈ కేసులు నడుస్తున్న నేపథ్యంలో క్వాష్ పిటిషన్ సంబంధించి అక్టోబర్ 3 వరకు వాయిదా వేసిన నేపథ్యంలో మంగళవారం తిరిగి ఈ కేసును సుప్రీంకోర్టులో విచారించనుంది సీజేఐ ధర్మాసనం. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోనే ఉండి న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలి. ఇక్కడ ప్రతినిత్యం న్యాయ నిపుణులతో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో మాట్లాడుతూ ఎటువంటి న్యాయ సలహాలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై ప్రధానంగా వారందరితో మాట్లాడి సలహాలు తీసుకుని దగ్గరుండి పర్యవేక్షించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు యువగాలం పాదయాత్ర ప్రారంభించడం ద్వారా, యువగాలం పాదయాత్రలో ఉండడం ద్వారా ఎవరితో మాట్లాడడానికి అవకాశం ఉండదు, ప్రజలతో మమేకమై ప్రజలతో తిరగడం వల్ల అనునిత్యం ఈ కేసుల మీద దృష్టి సారించడం, లాయర్లతో మాట్లాడడం అనేది ఇబ్బందిగా ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇంకొన్ని రోజులు వాయిదా వేసుకుంటే 3వ తేదీన ఈ క్వాష్ పిటిషన్పై విచారణ ఉంది. మరోవైపు ఇటు కస్టడీకి సంబంధించి కానీ బెయిల్ సంబంధించి కూడా ఏసీబీ కోర్టు హైకోర్టులో కూడా పిటిషన్లు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో వాయిదాలు తీర్పులు పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా వాయిదాలు కొనసాగుతున్న నేపథ్యంలోనే 3వ తేదీ వరకు కూడా వాయిదా వేసుకుంటే తదుపరి డేట్ను మళ్ళీ ప్రకటించవచ్చు అంటూ కూడా టీడీపీ నేతలందరూ కూడా తెలిపిన నేపథ్యంలో నారా లోకేష్ దీనికి సానుకూలంగా స్పందించి ఈ యువగాలం పాదయాత్రను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.